ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానవీయ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రభ హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ జాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. టీకా కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకోవడం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైనదని వివరించారు. టీకాను త్వరితగతిన కనుగొనడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో వైద్యులు చేసిన కృషి, వారి సేవలు మరువలేనివని బిశ్వభూషణ్ కొనియాడారు. తాను కోవాక్సిన్ టీకా తీసుకున్నానని, ప్రత్యేకించి ఇంజెక్షన్ తీసుకున్నట్టే అనిపించలేదని వివరించారు. రెండో దోసు టీకాను మార్చి 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు. Must